Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు కాపులు షాక్. ఏపీ రాజకీయాలలో సంచలనం. కాపుల ఓట్లతో రాజకీయం చేయడానికి అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గం కాపులు. వారు ఇప్పటికీ తమ కోరికైన ముఖ్యమంత్రి పదవిని పొందలేకపోయారు. కీలకమైన శాఖలు ఎన్నో అందుకున్నా ముఖ్యమంత్రి చైర్లో మాత్రం కాపులు కూర్చోలేకపోయారు. ఆ లోటును భర్తీ చేయడానికి వంగవీటి మోహన రంగారావు అలియాస్ రంగ 1986 ప్రాంతంలో గట్టిగా కృషి చేశారు. ఆనాడు ఉన్న కుల సమీకరణాలను బద్దలు కొట్టి కాపులను ముందు వరుసలో నిలబెట్టాలని కాపునాడుని ఆయన స్టార్ట్ చేశారు. అయితే నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టీడీపీ సర్కార్ మీదనే రంగ ఎదిరించి గట్టి నేతగా నిలబడ్డారు. కోస్తా రాజకీయాలను ఆయన కీలకమైన మలుపు తిప్పే క్రమంలో 1988 డిసెంబర్ 26 ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1993 నుంచి ముద్రగడ పద్మనాభం కాపులకు బీసీల రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకుని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కాపులు ఆయన వెంట ఉన్నారు, కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎవరి పార్టీ వారిదే అన్నట్లుగా చల్లా చెదురు కావడంతో ముద్రగడ సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇక 2008 ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వెనుక కూడా కాపుల ఓట్లే టార్గెట్గా ఉంది అన్నది వాస్తవం. అయితే ఆనాడు ఉమ్మడి ఏపీలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులలో ప్రజారాజ్యం రాణించలేక చతికిలపడింది. ఇక 2014 జనసేనను చిరంజీవి తమ్ముడు పవన్ ప్రారంభించారు. అయితే ఆయన కూడా రాజకీయంగా కొన్ని తప్పుడు వ్యూహాలు అవలంబిస్తున్నారని, ఆయన 8 ప్రయాణం మీద కాపు సామాజిక వర్గంలో చర్చ సాగుతోంది. ఆయన సొంతంగా పార్టీని పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తే వెంట ఉండడానికి కాపులు తయారుగా ఉన్నారు. కానీ ఆయన 2014 ఎన్నికలలో పోటీ చేయలేదు. 2019 వేరుగా పోటీ చేసినా చంద్రబాబుని విమర్శించకుండా వైసీపీ మీద గురి పెట్టడంతో ఓడారు. 2024 ఎన్నికలలో అయినా జనసేన దూకుడు చేస్తుంది అనుకుంటే పవన్ మళ్ళీ చంద్రబాబుతో జతకడుతున్నారు. దీంతో కాపులలో అసహనం పెరిగిపోతోందని అంటున్నారు. తాము కూడా సొంతంగా రాజకీయం చేస్తూ సీఎం పదవిని అందుకుందామన్నదే వారి ఆలోచన. అయితే పవన్ మాత్రం జగన్ని గద్దె దింపుతాను అన్న ఏకైక అజెండాతో పాలిటిక్స్ చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. దాంతో ఇప్పుడు కాపు నాయకులు మళ్ళీ రాజకీయ మదనం సాగిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ప్రముఖులు పలువురు భేటీ అయి ఏపీలో కాపుల రాజకీయాల గురించి చర్చించారని అంటున్నారు. దాంతో ఈ చర్చలలో కాపుల పార్టీ ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. కేవలం కాపుల సామాజిక వర్గం శ్రేయస్సునే పరిగణలోనికి తీసుకుని పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. భేటీకి చొరవ తీసుకున్నది దివంగత కాపు నాయకుడు మెంటే పద్మనాభం అల్లుడు ఆరేటి ప్రకాష్ అని అంటున్నారు. ఆయన న్యాయవాది కూడా. ఇక ముద్రగడ పద్మనాభం వెంట ఉంటూ కాపుల ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కొత్త పార్టీ దిశగా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆయన తెలుగుదేశ ప్రభుత్వ పాలనలో కాపులకు రిజర్వేషన్లు సాధించలేకపోయామన్న అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. అలాగే వైసీపీ ఏలుబడిలో కూడా కాపులకు తగిన న్యాయం జరగలేదని ఆయన అంటున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన ఈ మధ్య వరుసగా కాపు ప్రముఖ నేతలతో భేటీలు వేశారు. తాజాగా కూడా కాపులలో ప్రముఖులైన కన్నా లక్ష్మీనారాయణ, గంట శ్రీనివాసరావు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ సాంబశివరావు, ఐఏఎస్ మాజీ అధికారి చంద్రశేఖర్ వంటి పలువురితో కలిసి మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ప్రయోజనాలను, వారి శ్రేయస్సు కోసం ఇక మీదట బలంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. దీనికి కాపు ప్రముఖులు కూడా ఏకీభవిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీల వల్ల కాపులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని అభిప్రాయానికి వచ్చిన ఆరేటి ప్రకాష్ తామే సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో మంతనాలు సాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలలో కుదుపు తప్పదని అంటున్నారు. మరి దీని మీద మరిన్ని భేటీల తరువాత అడుగులు ముందుకు పడతాయని అంటున్నారు. ఏది ఏమైనా వివిధ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కానీ కాపు ప్రముఖులు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల పోకడలతో విసిగిపోయి ఉన్నారని అంటున్నారు. దాంతో ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకునే దిశగా ప్రకాష్ ప్రారంభించబోయే పార్టీ ఉంటుందని అంటున్నారు. ఇలా కాపులు కొత్త పార్టీ పెడితే కాపు ఓట్లలోనే చీలిక వస్తుంది. అది అంతిమంగా రాజకీయంగా ఎవరికి మేలు చేస్తుందన్నది పక్కన పెడితే జనసేన ఆశలను నీరు కారుస్తుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వస్తాయో ఏంటో అన్నది.